हैदराबाद वातावरण मारी मध्याहन रेंडु गंटल वरकु भानुडि भगभगलतो अल्लाडिन जंट नगरालु चल्लबड्डायि। पलु चोट्ल ईदुरु गालुलतो भारी वर्षं पडुतोंदि। जूब्ली हिल्स, बंजारा हिल्स, पंजागुट्ट, अमीर्पेट, एसआर नगर, कोकट్పల్లి, ఖైరతాబాద్, అబిట్స్, కోటి, దిల్షుక్ నగర్లో వర్షం పడుతోంది। మరింత సమాచారం మా ప్రతిది సుష్మిత అందిస్తారు। సుష్మిత చెప్పండి, హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది, మరి పలు చోట్ల కూడా భారీ వర్షం పడుతోంది, ప్రజలకు ఎండల నుంచి కొంత ఉపశమనం కలిగినట్లేనా దీంతో? సరిత మీరందరికనే ఎండల నుంచి తీవ్రత నుంచి కూడా ప్రజలందరికీ కూడా ఒక తీపి కబురనే చెప్పాలి। వాతావరణం ఒక్కసారిగా కూడా హైదరాబాద్ నగర ప్రాంతాల్లో ఒక్కసారిగా మారిపోయింది। అయితే ఇది విదర్భ నుంచి తెలంగాణ మీదుగా వస్తున్న ఒక ద్రోణి కారణంగా కూడా ఈ వర్షాలు కురుస్తున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పారు। అయితే రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పారు। అయితే మొత్తంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు ఏవైతే జూబ్లీ హిల్స్ గానీ బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ ఈదురు గాలులతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది। అయితే మరో 2-3 గంటల పాటు కూడా ఇదే వాతావరణం కలిగించే అవకాశం ఉంది। అయితే రేపటి నుంచి మళ్ళీ తీవ్రత, ఎండ తీవ్రత అనేది మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తూ ఉన్నారు। అయితే 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు హైదరాబాద్ నగరంలో రేపటి నుంచి మళ్ళీ నమోదు కానుంది। అయితే మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఇదే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు। అయితే నైరుతి ఋతుపవనాలు ఇప్పటికీ రాకపోయినప్పటికీ కూడా ఈ ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్నారు। ఇదంతా కూడా తెలంగాణ ప్రజలకు కొంచెం ఉపశమనం కలిగిందనే చెప్పాలి। ఎండాకాలం నుంచి అయితే జూన్ మొదటి వారం వరకు ఈ విధంగా ఎండ తీవ్రత ఉంటున్నప్పటికీ కూడా మరీ ఎక్కువ ఎక్కడైతే టెంపరేచర్స్ నమోదు అవుతాయో అక్కడ మరింత 2-3 డిగ్రీల సెల్సియస్ తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్న హరిత। థ్యాంక్ యూ సుష్మిత।